సీతాఫలం రామఫలం విన్నారు కదా అలాగే శ్రీ లక్ష్మణ ఫలం లేదా శ్రీఫలం అనేది కూడా ఒకటి ఉంటుంది ఈ ఫలానికి చాలా విశిష్టత ఉంది ఈ ఫలాన్ని కనుక ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటి వారికి విపరీతంగా కలిసి వస్తుంది వారు అనుకున్న పనులు నెరవేరుతాయి మరి ఇంతటి విశిష్టత గల ఈ ఫలం ఎక్కడ దొరుకుతుంది ఎలా పూజించాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రీ లక్ష్మీ ఫలం గురించి చాలా మందికి తెలియదు కానీ ఇది చూడడానికి అచ్చం కొబ్బరికాయలా ఉంటుంది రంగు మాత్రం బూడిద రంగు పెద్ద ఉసిరికాయ సైజులో ఉండే శ్రీ లక్ష్మీ ఫలానికి కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు కళ్ళు ఉంటాయి శ్రీ లక్ష్మీ ఫలం సేకరించి ఇంట్లో ఉంచుకుంటే సాక్షాత్తు పాలసముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకున్నట్టే అంటారు అమ్మవారు సాగరం నుంచి ఉద్భవించినట్లే ఈ ఫలాలు కూడా సాగర తీరంలోనే దొరుకుతాయట జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి దీన్నే లఘు నారికేళం అని కూడా అంటారు తీర ప్రాంతాల్లో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాల నుంచి ఈ ఫలాలు ఉద్భవించాయి ఈ పండును దొరికిందే తడవుగా తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేయరు దానికి కూడా మంచి రోజు చూసుకోవాలి గురువారం శుక్రవారం కానీ ఏదైనా పర్వదినం రోజు కానీ తీసుకొచ్చి దేవుడి దగ్గర ఉంచి పూజించాలి పూజ చేయడానికి ముందు ఫలాన్ని శుద్ధి చేసి పూజకు కేటాయించిన పీటను శుభ్రం చేసి పసుపు రాసి బొట్టు పెట్టి దానిపై కొత్త వస్త్రం పరిచి శ్రీ లక్ష్మీ ఫలాన్ని ఉంచాలి చందనం కుంకుమ బొట్టు పెట్టి కొన్ని నాణ్యాలు అక్షింతలు కొద్దిగా పసుపు కుంకుమ దీని ముందుంచాలి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠించడంతో పాటు లక్ష్మి అష్టకం అష్టోత్తరం చదువుతూ పసుపు కుంకుమతో పూజించాలి ఈ ఫలం ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు చోటుండదని పండితులు చెబుతారు శ్రీ లక్ష్మీ ఫలం పూజించడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే శ్రీ లక్ష్మీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఉపయోగపడుతుంది శ్రీ లక్ష్మీ ఫలాన్ని నిత్యం పూజించే వారింట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు వృధా ఖర్చులు కానీ ఉండవు ఈ ఫలాన్ని వ్యాపార స్థలంలోనూ ఆఫీసుల్లోనూ ఉంచితే సత్వర ఆర్థిక అభివృద్ధి ఉంటుంది వ్యవసాయం చేసేవారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచితే పంటలు బాగా పండుతాయి అలాగే ఈ స్త్రీ ఫలాన్ని కానీ మనం మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఆ ఫలంతో పాటు ఎప్పుడూ నాణేలు కూడా ఉంచాలి ఈ స్త్రీ ధూప దీప నైవేద్యాలను చూపించాక అదే వస్త్రంలో మూట కట్టాలి అలాగే ఈ ఫలానికి పూజ చేసిన అనంతరం మూట కట్టబడిన ఫలాన్ని ధనాన్ని భద్రపరిచే చోట ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆమె కరుణ కటాక్షాలు ఉండడం వలన ఆ ఇంట్లో వారికి సంపదలు సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి